ఈ ఉద్రిక్తతకు గల కారణం ఏంటి? సీఎం గారి కానే ముందు ఈ తోపులాట ఏంటి? అసలు ఏం జరిగింది? 12/1/2022న గుంటూరులో సీఎం పర్యటించడం జరిగింది. అసలు ఈ వీడియోలో ఉన్న వ్యక్తికి ఈ పర్యటనకు గల కారణం ఏంటి? ఈ వీడియోలో ఉన్న వ్యక్తి ఓ సాధారణమైన కార్యకర్త అయితే కాదు, అలా అని ఓ ప్రతిపక్ష నాయకుడైతే అసలు కాదు. ఇతని పేరు గొరటిపాటి ప్రేమ్ కుమార్. ఇతని గురించి మాట్లాడాలి అంటే అతను ఓ వ్యక్తి కాదు, ఓ సామాజిక శక్తి అని కూడా చెప్పుకోవచ్చు. నాటి ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం అనంతరము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వచ్చి సొంత పార్టీ పెట్టడం జరిగింది. ఆనాటి నుండి తదుపరి 2009 సంవత్సరంలో ఓ ప్రముఖ బ్యాంక్ అయినటువంటి ఐసిఐసిఐ బ్యాంకులో మేనేజర్గా పనిచేస్తున్నటువంటి శ్రీ గొరటిపాటి ప్రేమ్ కుమార్ గారు తన ఉద్యోగానికి రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద అత్యంత ప్రేమతో తనకున్న అభిమానంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కోసం అడుగులు వేయడం జరిగింది. పార్టీ కోసం అనేకమైనటువంటి ఉద్యమాలు చేశాడు, అనేకమైనటువంటి పోరాటాలను కొనసాగించాడు శ్రీ గొరటిపాటి ప్రేమ్ కుమార్. ఇదిలా ఉండగా రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులుగా ప్రస్తుతం కొనసాగుతున్నారు శ్రీ గొరటిపాటి ప్రేమ్ కుమార్ గారు. 2019లో తన సామాజిక వర్గమైనటువంటి మాదిగ జాతి అభివృద్ధి పదంలో నడిపించాలని గట్టి సంకల్పంతో కలిసి ముందుకు కొనసాగాడు శ్రీ గొరటిపాటి ప్రేమ్ కుమార్. తదుపరి తన జాతి కోసం మాదిగ మహాసేన అనే ఓ వ్యవస్థను స్థాపించడం జరిగింది. అత్యధికంగా అభివృద్ధికి వెనుకబాటుతనానికి లోనైనటువంటి తన మాదిగ జాతి కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే దృఢ సంకల్పంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పాదయాత్రలో తన సామాజిక వర్గం గురించి పలుమార్లు వినతి పత్రాలు విన్నవించుకోవడం జరిగింది. అంతేకాక కార్పొరేషన్ల కోసం పోరాడిన మొదటి వ్యక్తి శ్రీ గొరటిపాటి ప్రేమ్ కుమార్ గారు. పార్టీ అధికారంలోకి వచ్చింది, ప్రత్యేక కార్పొరేషన్ అందరూ గొరటిపాటికి వరిస్తుంది అని అనుకున్నారు, కానీ అది కాస్త వేరే వాళ్ళని వరించింది. అయినా తన నమ్ముకున్న పార్టీని, తన నమ్ముకున్న జాతిని ఏనాడు విస్మరించలేదు శ్రీ గొరటిపాటి ప్రేమ్ కుమార్. తన సామాజిక వర్గం కోసం కరోనా కష్టకాలంలో తనదైన శైలిలో తన జాతి కోసం పోరాటం చేసి కరోనా బారిన పడడం జరిగింది. ఈ ప్రయాణంలో అనేకమైనటువంటి ఒడిదుడుకు, తన తండ్రి మరణం కూడా చివరిగా చూసుకోలేని అవకాశం కోల్పోయాడు శ్రీ గొరటిపాటి ప్రేమ్ కుమార్. మొత్తం ఎంటైర్ ఫ్యామిలీకి కరోనా సోకిన తన జాతి కోసం ముందుకు కొనసాగాడు శ్రీ గొరటిపాటి ప్రేమ్ కుమార్. ఎన్నో ఇబ్బందులు బాధలు కేసులు భరించినా ఇప్పటికీ తన నమ్ముకున్న జాతి కోసం పార్టీ కోసం తనదైన శైలిలో తన ముద్రను చాటాడు శ్రీ గొరటిపాటి ప్రేమ్ కుమార్. ఇంకా అసలు విషయానికి వస్తే ఆ రోజు 12/1/2022న గుంటూరులో సీఎం పర్యటన ఉండగా సీఎంను కలిసి ఒక ఫోటో దిగి తన జాతి కోసం మాట్లాడాలి అని అనుకున్నాడు. తీరా సీఎంని కలిసే సమయానికి నీకు పర్మిషన్ లేదు అని పోలీసులు అడ్డుకోవడం జరిగినది. అప్పటికి ఉండవల్లి శ్రీదేవి గారు చొరవ తీసుకుని పంపించండి అని అడిగిన అనుమతిని నిరాకరించారు. కొత్తగా వచ్చిన వాళ్ళని, పార్టీల్లో కొత్తగా వచ్చిన వాళ్ళని, నిన్న మొన్న వచ్చిన వాళ్ళని కూడా ఎంటర్ అలో చేస్తున్నారు, మాకు ఎందుకు పర్మిషన్ లేదు అని గట్టిగా ఆవేదన వ్యక్తం చేశారు.